రైతులు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇలా రైతులే కాపాడుకుంటారు. కేసీఆర్ నిజంగా ఒక ముఖ్యమంత్రిగా దొరుకుడు రైతు బిడ్డ మా అదృష్టం. నిజంగా రైతుల ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా రైతు సమన్వయ సమితి సభ్యులకు ఒక నాయకుడు కాదు, మొత్తం గ్రామంలో ఉండే 15 మంది సభ్యులకు కూడా సమానమైన వృత్తి గౌరవ వృత్తి కల్పించినందుకు మా జిల్లా రైతుల పక్షాన నేను మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు. రైతుల గురించే మొత్తం సభ అంతా చెప్పిండు కాబట్టి రైతులము కూడా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే రైతు సమన్వయ సమితి సంఘం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి గౌరవభృతి కల్పించడం కూడా రైతుల్లో ఆనందాన్ని కలిగించింది. మరి అదేవిధంగా రైతులకు కూడా 24 గంటల కరెంటు, రైతులకు రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ అమలు చేస్తూ రేపు ఎరువులు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పిండు. మళ్ళా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టి రైతులను ధనికులుగా చేయాలనే ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రికి వచ్చినందుకు మేము రైతుల పక్షాన ముఖ్యమంత్రిని హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాము. మనస్ఫూర్తిగా రైతులు బాగుండాలి, భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గిట్టుబాటు ధర కావాలి, రైతు గిట్టుబాటు ధరలు కావాలంటే ఈ రైతు సమన్వయ సమితులు ఉండాలి. రైతు సమన్వయ సమితులతోటి అనుసంధానం చేసి అలాంటి రైతు సమన్వయ సమితులను గుర్తించి గౌరవ వేతనం ప్రకటించి ఇలా రైతు లోకానికి ఒక మంచి శుభసూచకం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి సమన్వయ సమితి సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ